హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో మన గార్డెన్లో కాసిన వంకాయలతో వంకాయ నిలవ పచ్చడి. నిలవ పచ్చడికి కొంచెం ముదిరిన వంకాయలనే వాడాలి, అందుకని ముదిరే వరకు ఉంచి బాగా ముదిరిన తర్వాత కట్ చేశాను. ఈరోజు నేను అరకిలో వంకాయలతో పచ్చడి పడుతున్నాను. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ ముక్కల్లోకి 60 గ్రాముల సాల్ట్ని యాడ్ చేసుకోండి. కల్లుప్పు కన్నా కూడా సాల్ట్ అయితే ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత 1 స్పూన్ పసుపు అండ్ 50 ml నూనెని యాడ్ చేసి ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు నూనె బాగా పట్టించిన తర్వాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న 125 గ్రాముల చింతపండుని ఈ ముక్కల అడుగున ఉండేలాగా పేర్చుకోవాలి. సాధ్యమైనంత వరకు తెల్ల చింతపండు తీసుకోండి. అలా అయితే రుచితో పాటు ఆవకాయ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా దీన్ని అలాగే పక్కనుంచాలి. 24 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా చింతపండులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలన్నీ చక్కగా ఊరి కనిపిస్తాయి. నేను వంకాయలు నిన్న ఉదయం కలిపి ఉంచాను, ఆవకాయ ఈరోజు మధ్యాహ్నం కలుపుతున్నాను. ముందుగా ఊరిన ఆవకాయ ముక్కల్ని ఈ బౌల్లో నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. వంకాయలు ఇలా ఊరిన తర్వాత ఈ ముక్కలకి ఉప్పు పులుపు ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి ఇలా చక్కగా ఊరుంటాయి. అలాగే చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఆవకాయకి మంచి పోటీ ఇస్తుంది అంటే నమ్మి తీరాల్సిందే. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్ల మెంతుల్ని సిమ్లో మాత్రమే పెట్టి దోరగా వేయించుకోవాలి. స్టవ్ని ఏమాత్రం హైలో పెట్టినా మెంతులు మాడిపోతాయనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని ఇంగువని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గడ్డ ఇంగువ అయినా వాడచ్చు, పౌడర్డ్ ఇంగువ అయినా వాడచ్చు. నాకైతే ఇలా పచ్చళ్ళు పెట్టేటప్పుడు గడ్డ ఇంగువ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది, అందుకే కొంచెం నూనె వేసుకుని గడ్డ ఇంగువని ఫ్రై చేసుకుంటున్నా. అదే మీరు పౌడర్డ్ ఇంగువ వాడేలా ఉంటే డైరెక్ట్గా పోపులో వేసేసుకోవచ్చు. ఇక్కడ మనం 1/2 కిలో వంకాయలు తీసుకున్నాం కదా, 1/2 కిలో వంకాయలకి 1/2 కిలో నూనె, 50 గ్రాములేమో వంకాయలు ఊరబెట్టుకునేటప్పుడు వాడేమో, మిగిలిన నూనెని ఇప్పుడు పోపుకి వాడుకుందాం. ఇంగువ ఇలా చక్కగా పొంగిన తర్వాత వేపు ఉంచుకున్న మెంతుల్లో వేసి మెత్తటి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో పచ్చడికి కావలసిన పోపు పెట్టుకుందాం. ఆ మిగిలిన నూనె అంతటిని కూడా ప్యాన్లో వేసుకుని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 15 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ కానీ వెల్లుల్లిపాయలు దంచకుండా వేస్తే అవి పేలుతాయి. సో కొంచెం దంచుకొని వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల ఆవాలు, 4 ఎండుమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇందాక రెడీ చేసుకున్న మెంతులావాల పొడిని పక్కన తీసి పెట్టుకుని అదే మిక్సీ జార్లోకి మన ఊరిన చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా చేసి దాన్ని సపరేట్గా తీసి ఉంచుకున్న వంకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవడానికి ఏ పాత్రలో అయితే మనం వంకాయలు చింతపండు నానబెట్టామో అదే గిన్నెలోకి మళ్ళీ వంకాయ ముక్కల్ని వేసుకుని మిక్సీ చేసుకున్న చింతపండు పేస్ట్ని కూడా ఆ ముక్కల్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 80 గ్రాముల పచ్చికారంని యాడ్ చేసుకోవాలి. కూర కారంను మాత్రం అస్సలు వాడకూడదు. తర్వాత మెత్తగా దంచుకున్న వెల్లుల్లిపాయలు 1/10, మిక్సీ చేసి రెడీగా ఉంచుకున్న మెంతులు ఇంగువ పొడి వేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు దీన్ని బయట ప్రాంతాలకు పంపించేలా ఉంటే ఇలానే ప్యాక్ చేసి పంపించి ఎలా పోపు పెట్టుకోవాలో చెప్పండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లార్చి ఉంచుకున్న పోపుని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి ఈ పోపు అంతా కూడా పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఏదన్నా తక్కువయ్యాయి అంటే ఈ స్టేజ్లో కలుపుకుంటే బాగా పడతాయి.
ఉప్పు తక్కువైతే సాల్ట్ వేసుకోండి, కారం తక్కువైతే ఇంకొంచెం మిరప్పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే వంకాయ నిలవ పచ్చడి రెడీ. మీకు కానీ ముదురు వంకాయలు దొరికి ముదురు వంకాయలతో పచ్చడి పెడితే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు కూడా ఈ వంకాయ పచ్చడిని ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టిలాస్ కిచెన్. బాయ్.